రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ అడిషనల్ జనరల్ కి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. పిఏసి చైర్మన్ పయ్యావుల కేశవ్ గవర్నర్ కి వినతి పత్రం ఇస్తే అవకతవకలు జరగలేదనటం సరికాదన్నారు. ప్రభుత్వం వేల కోట్ల అప్పులు తెచ్చి చేసిన అభివృద్ధి ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా కేంద్రానికి లేఖలు రాసి కాలక్షేపం చేయడం దారుణమని రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అకౌంట్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి, అన్నీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి నిజంగా అకౌంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా మీ దగ్గర ఉండి ఉంటే మే 4వ తేదీ నాడు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ గారు మన ఫైనాన్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ రావత్ గారికి ఉత్తరం రాశారు. మీరు ఈ 2 మాసాల కాలంలో ఎందుకు జవాబు చెప్పలేకపోయారు? దానికి మీ దగ్గర సమాధానం లేదు. చివరికి వాళ్ళ పబ్లిక్ అకౌంట్ చైర్మన్ గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు గవర్నర్ గారికి మెమరాండం ఇచ్చిన తర్వాత ఇక అలాంటి అవకతవకలు ఏమీ జరగలేదు, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వీళ్ళంతా కూడా ప్రచారం చేస్తా అన్నారంటే అది సరైనది కాదు. మీరు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ గారికి సమాధానం ఇవ్వండి, మీరు అక్కడ సమాధానం ఇవ్వలే. పోనీ పిఎస్ చైర్మన్ గారిని పిలిచి గవర్నర్ గారి దగ్గర పోయాడు, అవసరం లేదు మా దగ్గర లెక్కలన్నీ ఉన్నాయని లెక్కలు చూపండి, అది చూపడం లే. పైగా గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా అప్పులు చేశారు కదా, మేము కూడా అప్పులు చేస్తున్నాం అన్నారు. ప్రతి గవర్నమెంట్ అప్పులు చేస్తుందో సహజమే, కానీ మీరు అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశారో చెప్పమని అడుగుతా ఉన్నాం. వ్యవసాయ రంగంలో ఏమైనా అభివృద్ధి చేశారా, లేదా పారిశ్రామిక రంగంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతూ ఉందా, ఇరిగేషన్ రంగంలో ఏమైనా నిధులు ఎక్కువగా ఖర్చు పెడతా ఉన్నారా, దానికి మీరు సమాధానం చెప్పాలి. పోయినసారి బడ్జెట్లో 11,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడతామని మీరు ఖర్చు పెట్టింది 4,000 కోట్లే. కాబట్టి ఏమంటే వ్యవసాయ రంగంలో కానీ, ఇరిగేషన్ రంగంలో కానీ, లేదా పారిశ్రామిక రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఎక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు, అప్పులు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. చివరికి ఇవాళ అప్పు దొరకని పరిస్థితి మీరు చేరుకుంటూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రాన్ని ఒకవైపు ఆర్థికంగా దివాళా తీస్తూ మరోవైపు ఖర్చు పెట్టిన వాటి కూడా లెక్కలు చెప్పకుండా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ గారి నుంచి ఉత్తరం వచ్చిన తర్వాత కూడా స్పందించకుండా మీరు ఉంటా ఉన్నారంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. పిఏసి చైర్మన్ పయ్యావుల కేశవ్ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఆడిట్ సంస్థ ప్రశ్నల ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అకౌంటింగ్ వ్యవహారాల్లో తప్పిదాలు జరిగాయని పయ్యావుల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్ఎన్బి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఏసి చైర్మన్ కు అనుమానాలు ఉంటే ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవచ్చన్నారు. లేఖలు రాయడం వల్ల ప్రయోజనమేంటో అర్థం కావడం లేదని ఆక్షేపించారు. 41,000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగితే వ్యవస్థలు చూసుకోవా అని ఆయన అన్నారు. ఏజీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ చూపి ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఆర్థిక అంశాలపై యనమల ఎక్కువగా మాట్లాడేవారని ఈసారి పయ్యావుల ఆరోపణలు చేశారన్నారు. గవర్నర్కు లేఖ, మీడియా సమావేశాలు, ఇలా ఇన్ని విమర్శలేంటో అర్థం కావడం లేదన్నారు. 41,000 కోట్ల బిల్లుల చెల్లింపులపై ఆడిట్ సంస్థ వివరణ కోరిందని ఏజీ కార్యాలయానికి అన్ని వివరాలు ఇస్తామన్నారు. ఈ వ్యవహారానికి సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ కారణమని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. 2018లో సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో కొన్ని ఆర్థిక అంశాల పట్ల ప్రతిపక్ష పార్టీ ఆశ్చర్యకరంగా ఏమంటే ఈ ఇష్యూలో రిప్రజెంటెడ్ బై పిఎస్సి చైర్మన్ శ్రీ పయ్యావుల కేశవ్ గారు 41,000 కోట్లకు లెక్కలు లేవు, ఓచర్లు లేకుండానే చెల్లించారు, ఆర్థిక శాఖలో అవకతవకలు, కాకుతో ఆడిట్ జరిపించండి, గవర్నర్కు పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదు. ఇంకా ఒక స్టెప్పు ముందరికే వివిధ అంశాలు, తెలంగాణ వాటా పైన కూడా ఏపీ అప్పు కాదండి. నేను యాక్చువల్గా కాన్స్టిట్యున్సీ టూర్లో ఉన్నాను, చాలా రోజులు అయిందని చెప్పి కాన్స్టిట్యున్సీ టూర్లో ఉండగా ఇది చూసిన తర్వాత అసలు ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్సులు, గవర్నర్కు లెటరు, ఢిల్లీకి లెటరు, అక్కడ లెటరు, ఇక్కడ లెటరు, 2 డౌట్లు వచ్చినాయి నాకు. ఫస్ట్, టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెడదాంలేండి, కామన్ సెన్స్తో ఆలోచన చేద్దాం. కామన్ సెన్స్, 41,000 కోట్లు అవకతవకలు జరిగితే అంటే భారతదేశంలో వ్యవస్థ లేదండి. 41,000 కోట్లు వద్దు, 410 రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కో, మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కో పడితే బ్యాంక్ మేనేజరు మరుసటి రోజు దాన్ని కరెక్షన్ చేస్తాడు పాస్బుక్లో, అవునా కదా? 41,000 కోట్లు అవకతవకలు జరుగుతుంటే
కాగ్తో ఆడిట్ చేపియాలని చెప్పి ఒక లెటర్ చూపిస్తారు. ఆ లెటరే కాగ్ లెటరే కదా, కాగదే కదా లెటర్, మళ్ళీ ఆడిట్ ఏముంది, కాగదే లెటరు. అయితే కాగ్ కింద డివిజనే కదా ఏజీ ఆఫీసు. అయితే నేను అక్కడ కూడా అనుకున్నా, కామన్ సెన్స్తో ఆలోచన చేస్తే ఈ చిన్న ట్రాన్సాక్షన్నే మనకు మామూలు ఒక సిండికేట్ బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 410 రూపాయలు పొరపాటున అకౌంట్ నుంచి అకౌంట్ పడితే వెంటనే కరెక్షన్ జరుగుతుంది. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. నో మాస్క్ నో ఎంట్రీ పేరుతో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేసినట్లు మీడియాకు తెలియజేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నివాస్ మీడియాతో మాట్లాడారు. వారంలో 3 రోజుల పాటు ఒక్కో శాఖ తరపున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నో మాస్క్ నో ఎంట్రీ పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాస్క్ లేనిదే ఎంట్రీ లేదు అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించనున్నామని, మంగళవారం నో మాస్క్ నో రైడ్ పేరుతో మాస్క్ లేనిదే ప్రయాణం చేస్తే జరిమానాలు విధిస్తామన్నారు. వాహన చోదకులతో పాటు వివిధ రవాణా సాధనాల్లో ప్రయాణించే వారికి కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు. బుధవారం రద్దీ ప్రాంతాల్లో దేవాలయాలు మార్కెట్లలో 60% సామర్థ్యంతో నడిచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రద్దీ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. షాప్స్ షాపింగ్ మాల్స్ యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలతో పాటు భారీగా జరిమానాలు విధిస్తామన్నారు. జిల్లాలో పాజిటివ్ రేటు అదుపులో ఉందని, జిల్లా సరిహద్దు ప్రాంతాలైన నందిగామ జగ్గయ్యపేట ప్రాంతాల్లో కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి మండలాల్లో ఫీవర్ సర్వే ప్రారంభమైందని, వ్యాక్సిన్ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. గర్భిణీలకు కూడా వ్యాక్సిన్ వేస్తున్నామని, ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకున్నటువంటి చర్యల భాగంగా నిన్న కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ కరోనా ఫ్యూచర్ వేవ్స్, దానికి ప్రిపరేషన్ కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది ఒక ముఖ్య అంశంగా గుర్తించి, ప్రతి వారం కూడా ఈ కరోనా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాని మేరకు మండే, ట్యూస్డే, వెన్నెస్డే 3 రోజు కూడా ఒక శాఖ పరంగా ఒక్కొక్క శాఖగా దాన్ని విడగొట్టి దానిపైన ఫోకస్డ్గా చర్యలు తీసుకోమని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మండే అనేది నో మాస్క్ నో ఎంట్రీ అనే ఒక క్యాంపెయిన్తో మనం ముందుకు వెళ్తున్నాం. దాంట్లో ఏమిటంటే, ప్రతి ఒక్క సోమవారం జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్స్, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఆఫీసెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, ఫ్యాక్టరీస్, ఇన్స్టిట్యూషన్స్, వాటన్నిట్లో కూడా మాస్క్ లేనిదే ప్రవేశం లేదు అని చెప్పి ఒక అంశాన్ని ముందుకు పెట్టి అది అమలు చేసేటట్టు మనం చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా నిన్ననే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సచివాలయంలో కూడా, మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసర్లు కూడా ఈ యొక్క క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ శాకాంబరీదేవిగా భక్తులను అనుగ్రహించనుంది. ఈ నెల 22 నుంచి 24 వరకు శాకాంబరి ఉత్సవాలను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు విడుదల చేశారు. ఆషాఢమాస ఉత్సవాలలో భాగంగా ఈ నెల 22 నుంచి 24 వరకు దుర్గమ్మ శాకాంబరీదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవస్థాన పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు నేతృత్వంలో అధికారులు, వైదిక కమిటీ ప్రతినిధులు సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ పైలా సోమినాయుడు మాట్లాడుతూ, 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అంతరాలయంలో అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అలంకరించాలని నిర్ణయించామన్నారు. ఆలయ ప్రాంగణంతో పాటు ఉపాలయాల్లోనూ కూరగాయలతో అలంకరించనున్నట్లు తెలిపారు. భక్తులు కూరగాయలను సమర్పించవచ్చని సూచించారు. దేవస్థానం స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, శంకర సాండిల్య మాట్లాడుతూ దుర్గమ్మ శాకాంబరీదేవి అలంకార విశిష్టతను విశదీకరించారు. దేవస్థాన అధికారులు, వైదిక కమిటీ ప్రతినిధులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాకాంబరీ ఉత్సవాల కరపత్రాన్ని సోమినాయుడు విడుదల చేశారు. 22వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా 3 రోజుల పాటు ప్రతి ఏటా జరిగేటువంటి దానిలో భాగంగా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లు ఇంద్రకీలాద్రి కొండపైన
శాకాంబరి దేవోత్సవాలని జరుపుతలపెట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో పూర్తిగా మరి అర్చిస్వాముల వారు ఆ రకంగా అధికారులు పాలక మండలి మరి సభ్యులు మేమందరం కూడా పూర్తిగా ఈ మూడు రోజుల పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి। వీటికి సంబంధించి ఒక అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది। పండ్లు కూరగాయలు దాతల దగ్గర నుంచి సేకరించి ఆ రకంగా ఆ పండ్లు రకరకాల కూరగాయలతో మరి చక్కగా మంచి అలంకరణ చేయాలని చెప్పినటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోతా ఉన్నాం। ఈ మూడు రోజుల పాటు అమ్మవారి యొక్క శాకాంబరి ఉత్సవాలను తిలకించడానికి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మరి చక్కగా కోవిడ్ నిబంధనలకు లోబడి లైన్లో మేము ఏర్పాటు చేసినటువంటి ఏదైతే రౌండ్ సర్కిల్స్ ఉన్నాయో వాటిల్లో భౌతిక దూరాన్ని కూడా పాటిస్తూ వచ్చి అమ్మవార్లు ఆ రకంగా అయ్యవార్ల ఆశీస్సులు పొందాలని ఆ రకంగా వచ్చినటువంటి భక్తులకి చక్కగా ఆలయ ప్రాంగణం నుంచి మరలా కొండ దిగువకి వెళ్ళేంత వరకు కూడా వారు చక్కటి మరి కోవిడ్ నిబంధనలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా మేము కూడా తీసుకోవడం జరుగుతుంది। అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కూరగాయలతోటి పళ్ళతోటి అమ్మవారిని అత్యంత వైభవంగా శాకాంబరి దేవిగా అలంకారం చేయడం జరుగుతుంది। త్రయాహ్నిక దీక్షగా ఈ మూడు రోజులు కూడా అమ్మవారిని శతచండీ యాగంతో ఈ దేవాలయంలో విశేషంగా హోమం జరుగుతుంది। అలాగే 2007 నుంచి ఈ దేవాలయంలో ఈ శాకాంబరి ఉత్సవాలు చేయాలని చెప్పి ఆనాడు కమిషనర్ గారు ఆజ్ఞాపించడం జరిగింది। ఆనాటి నుంచి కూడా ఇది 14వ సంవత్సరం। ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఇక్కడ ఈ దేవాలయంలో జరుగుతుంది। అమ్మవారు శాకాంబరి అంటే శాఖలు అంటే రకరకాల శాఖలు కలిగినటువంటి అమ్మవారు। ఒకనాడు అమ్మవారికి ఈ దేశంలో అనావృష్టి కలిగి ప్రజలకి తిండి తిప్పలు లేకుండా ఉన్న సమయంలో అమ్మవారిని కటాక్షించమని చెప్పి నారద మహర్షి అడగగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో రకరకాల కూరగాయలని శాఖలని అమ్మవారు ఇవ్వడం జరిగింది। ఆనాటి నుంచి శతాక్షి అనే పేరు కూడా అమ్మవారికి పేరుంది। గంగదుర్గాంబాయి నమః శివాయ గురవే నమః। స్వస్తిశ్రీ భవనామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఈ శాకాంబోత్సవాలు రేపు 22 నుంచి 24 జరుగుతున్నాయి। మనకి తెలుగు మాసాలు 12, అందులో విశేషం 4, ఆకామావై విశేష ఆషాఢము కార్తీకము మాఘము విశాఖము। ఇందులో ఈ ఆషాఢ మాసానికి ఒక విశేషం ఉందండి। ఈ ఆషాఢ మాసంలో శాఖ అంబరి అమ్మవారి శరీరం మొత్తం ఆకాశంలో ఉంటే శాఖము కూరగాయలు కూడా శాఖ అంబరి శరీరాలు అలంకరించే అమ్మవారు శాకాంబరి। శాకాంబరి ఉత్సవాలు మనకు గత సంవత్సరం 15 జరుగుతున్నాయి। ఈ శాకమ్మను కనుక మనం అమ్మవారు సంబంధిస్తే ఈ ఆషాఢ మాసం సంబంధించి అనావృష్టి దుర్భిక్షాలు తొలగిపోయి ప్రజలందరూ కూడా సస్యశ్యామలతోని చక్కగా పాటుపడత అభివృద్ధిగా ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్నారు। దివంగత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పామరు చేరుకున్నారు। టీడీపీ శ్రేణిలో ఉత్సాహాన్ని గమనించిన చంద్రబాబు తన వాహనం దిగి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు। చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో పామరు రోడ్లో సందడి నెలకొంది। తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్నారు। దివంగత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పామరు చేరుకున్నారు। టీడీపీ శ్రేణిలో ఉత్సాహాన్ని గమనించిన చంద్రబాబు తన వాహనం దిగి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు। చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో పామర రోడ్లో సందడి నెలకొంది। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి।